హరే కృష్ణ అండి అందరికీ మనము నిత్యం భాగవత సేవయ్యలో ఈరోజు మనం భాగవతాన్ని క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము ఈరోజు మనము నాలుగవ అధ్యాయము మొదటి భాగాన్ని చర్చిస్తున్నామండి ముందు మనము కృష్ణ ప్రేయర్ ఒకటి చేసుకొని ప్రారంభిద్దాము నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జాయో ముదీరయే नष्ट प्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्ठिके ग्रंथरा श्रीमद् भागवतम की जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय మనం ఇప్పుడు నాలుగవ అధ్యాయం ఏ చాప్టర్ చదువుతున్నాం మాతాజీ ఇప్పుడు ఏడో చాప్టర్ మాతాజీ ఓకే 30వ శ్లోకం చెప్పుకోవాలి వేళ ఓకే 30వ శ్లోకం ఎవరు చదువుతారండి ఎవరైనా ప్రాక్టీస్ చేసి వచ్చారా చదవండి హరే కృష్ణ మాతాజీ ప్రణతాత్మా బంధుః శ్రీ భృగుపు పలికెను ఓ దేవా అచ్యున్నతుడగు బ్రహ్మదేవుడు మొదలుకొని సామాన్యమగు చీమ వరకు గల జీవులందరూ దుస్తరమగు మాయచే ప్రభావితులై వారి నిజస్థితిని ఎరుగుకున్నారు. ఎల్లరూ దేహాత్మ భావనమే కలిగి ఉండి తమస్సులో మునిగి ఉన్నారు. ప్రతి జీవుని యందు ఏ రీతి నీవు పరమాత్మ రూపమున వసింతువో వారు ఎరుగుజాలకున్నారు. అంతేకాక నీ పూర్ణస్థితిని సైతం వారు అవగతము చేసుకొని జాలకున్నారు. శరణొందిన వారలకు నీవు నిత్య బంధుడువు రక్షకుడై ఉన్నావు. కనుకనే మా ఎడ కరుణను చూపి అపరాధములన్నింటినీ క్షమించుము అని ఈ మాట ఎవరన్నారండి? భృగు మహర్షి అన్నారు. ఎవరితో అన్నారు ఈ మాట? హరే కృష్ణ మాతాజీ ఎవరు చెప్తారు? భగవాన్ తోటి, కృష్ణ భగవాన్ తో అన్నారు. అష్టభుజంతో వచ్చిన భగవాన్ ఓకే, ఆ భగవాన్ తోనే అంటున్నారు. ఏమంటున్నాడంటే బ్రహ్మదేవుడు మొదలుకొని మేము ఒక్కళ్ళమే కాదు ఈ జీవి ఈ భౌతిక లోకంలో ఉన్న ఆ అందరి జీవులతో పాటు బ్రహ్మదేవుడు కూడా ఎలా ఉన్నారంట? మాయచే ప్రభావితులైనారు. అందరు కూడా మాయతోనే ప్రభావితులయ్యారు. అదే కదండి మనం తెలుసుకుంటున్నాం, మాయ యొక్క ప్రభావము ఎక్కువగా అభక్తుల మీద ఉంటుంది. భక్తుల మీద యోగ మాయ ప్రభావం ఉంటుంది. మనము ఆ మాయ ప్రభావం మన మీద ఉండకుండా ఉండాలంటే మనం భక్తులం అవ్వాలి. లేకపోతే ఆ మాయ మన మీద గెలుస్తుంది అన్నమాట. ఎప్పుడైతే మనం భక్తులం అవుతామో ఆ మాయ ప్రభావం మన మీద తగ్గుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్రహ్మదేవుడికి కూడా ఉంటుందంట. మనం బ్రహ్మ విమోహన్ లీలాలో ఆల్రెడీ చర్చించుకున్నాం, బ్రహ్మదేవుడు ఏ విధంగా ఆ గోలోకంలో ఉన్న గోపాలకుల్ని గోవుల్ని అందరినీ తీసుకొని వెళ్ళినప్పుడు ఆ కృష్ణ భగవానుడు ఆయన యొక్క సెకండ్ అంటే మనకి ఇక్కడ భూమి మీద ఒక సంవత్సర కాలం అందరి రూపాల్లో ఉంటే ఆయన బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతాడనమాట, ఇది ఎలా సాధ్యమైంది అని. అప్పుడు కృష్ణుడి గురించి ఆయన తెలుసుకుంటారు. అప్పుడు మనం తెలుసుకోవచ్చు అంటే మోహము మాయ అనేది ఈ భూమి మీద వాళ్ళ మీద కూడా ఉండతో పాటు బ్రహ్మదేవుడి మీద కూడా ఉంటుందా అనేది మనకు భాగవతం చదివితేనే తెలుస్తుంది అనమాట. అందరం మేము ఈ శరీరమే నేను అనుకునే మోహంలో ఉన్నాం. మనం ఎన్ని చదివినా మనకు కూడా అదే ఉంటుంది. మనకి భూమి మీద ఆ చూసిన వాళ్ళలో చాలా మందికి అలానే ఉంటుంది కదండి. పుట్టిన వాళ్ళందరం కూడా మాయలో మాయ యొక్క ప్రభావంలోనే ఉన్నాం. ఈ శరీరమే నేను అనుకుంటున్నాం. అందుకని మాకు ఆ మాయా ప్రభావం అందరికీ అలానే ఉంది. ఇంకేం చెప్పారండి, నాకు శరణు పొందిన వాళ్ళకి అందరికీ కూడా నిత్య బంధువు రక్షకుడై ఉన్నావు, కనుకనే మా ఆయన కరుణను చూపి అపరాధములన్నింటినీ క్షమించు. ఎందుకంటే మా స్థితి అలానే ఉంది,
అందుకని మేము తప్పు చేశాము, మమ్మల్ని క్షమించమని భృగు మహర్షి అడుగుతున్నారు. దక్ష యజ్ఞమునందు ఎవరు చదువుతారండి? కామేశ్వర మాత చదువుతారా? మాతయ్య చదవమంటారా? చదవండి. దక్ష యజ్ఞమునందు బ్రహ్మరుద్రులతో సహా తమలో ప్రతి ఒక్కరూ చూపినట్టి సిగ్గుమాలిన స్వభావమును గూర్చి భృగుముని ఎరిగి ఉండెను. బ్రహ్మరుద్రులతో సహా ఎల్లరూ దేహాత్మ భావనలోనే మాయలోనే ఉన్నారని అతడు బ్రహ్మదేవుని భౌతిక జగమునందల జీవులలో ప్రముఖుడు నామమును పేర్కొనడం ద్వారా తెలుపగోరెను. ఒక్క విష్ణువే వాటికి పరమైన వాడు, భృగుముని భావన అదియే. మనుజుడు దేహాత్మ భావనలో ఉన్నంత వరకు పరమాత్ముని లేదా దేవదేవుని అవగతము చేసుకొనుట మిగుల కష్టతరము. బ్రహ్మదేవుని కన్నను తాను ఘనుడను కానని ఎరిగియుండియే భృగువు తనను అపరాధాలలో జమకట్టి ఉండెను. అజ్ఞానులకు ప్రకృతి ప్రభావం గల తమ అనిశ్చిత స్థితిని అంగీకరించడం తప్ప వేరొక మార్గమే లేదు. కనుక విష్ణు భగవాన్ని శరణు దొచ్చి క్షమార్పణను వేడుటయే దానికి పరిష్కారము. దాని యందు మనుజుడు కించిత్తు కూడా తన స్వశక్తిపై ఆధారపడక తారణకై ఆ దేవదేవుని నిర్హేతుక కరుణ పైననే ఆధారపడవలెను. కృష్ణ భక్తి రసభావితుని పూర్ణత్వ స్థితి అదియే. భగవానుడు ఎల్లరికీ మిత్రుడే అయినను శరణాగతుడైన వాని ఎడ విశేషముగా మిత్రత్వమును చూపును. కనుక బద్ధజీవుడు భగవానునికి శరణాగతునిగా ఉండుటయే సరళమైన విధానము. భవమందము నుండి బయటపడుటకు ఆ దేవదేవుడు అతనికి సమస్త రక్షణము నొసుకగలడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ ఏమంటున్నారండి ఆయన, భృగు మహర్షి బ్రహ్మదేవుడితో పాటుగా, ఇంకా అంటే బ్రహ్మదేవుడి కంటే ఇంకా నా తక్కువ స్థాయి అని చెప్పుకుంటున్నాడు. ఆయన చేసిన తప్పుకి పశ్చాత్తాపం పొందుతున్నాడు అనమాట. అది చాలా ముఖ్యం. చాలా మందికి ఈ లోకంలో ఏదైనా తప్పు చేసినా మనసులో పశ్చాత్తాపం కానీ క్షమించమని అడగడం కానీ ఉండదన్నమాట. అలాంటి వాళ్ళు ఇది చూసి తెలుసుకోవచ్చు. ఎంత గొప్ప వాళ్ళైనా కానీ కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తారు. దానిని మనము ఎప్పుడు మనము పశ్చాత్తాప పడతామో, ఎప్పుడు క్షమించమని అడుగుతామో ఆ తప్పుని మనం సరిదిద్దుకోగలం. లేకుండా మనము ఇంకా ఆ తప్పు చేశామో దాన్ని హైడ్ చేయడం కోసం, దాచిపెట్టడం కోసం ఇంకొక తప్పు అలా చేయకూడదు అనమాట. ఇది మనము ఉత్తమమైన వ్యక్తుల నుంచి నేర్చుకోవాల్సింది, పశ్చాత్తాపము మరియు క్షమ. ఇవి భృగుముని నుంచి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇంకా ఎవరైతే దేహాత్మ భావంలో ఉన్నంత వరకు పరమాత్ముని లేదా దేవదేవుని అవగతం చేసుకోవడం మిక్కిలి కష్టం అని చెప్పాడు. ఇంకా ఎవరైతే ఈ అన్నిటికి, దేనికండి, ఈ మొత్తం భౌతికమైన సృష్టికి, ఈ మాయకి, యోగ మాయకి అన్నిటికీ అతీతంగా పరంగా ఉన్నది ఒక్క విష్ణు భగవానుడు మాత్రమే. మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా ఈ మాయలోనే ఉన్నారు. అంటే మిగిలిన వాళ్ళంటే ఇక్కడ మనం శివుణ్ణి చెప్పుకోకూడదండి, ఇక్కడ బ్రహ్మదేవుడి వరకు మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ మాయలోనే ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే కృష్ణ భగవానుడికి ఆ శరణు చొచ్చుతారో, ఆయనకి క్షమాపణ చెప్పుకుంటారో. ఇంకొకటి, శరణు అంటే మనము పేరుకేమో మేము శరణాగతులం అని చెప్పుకుంటాము, కానీ మనసులో పూర్తిగా భావన ఉండదు. నేనే చేశాను, ఈ పని నేనే చేయగలను, నాకే సాధ్యమవుతుంది, అందరికంటే నేనే గొప్ప అనే విషయము ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో మన మనసులో వస్తూనే ఉంటుంది అన్నమాట. అది మనిషి యొక్క నైజము, మనిషి యొక్క తత్వం అది. అది మనము పోను దాని నుంచి బయటపడాలి. దాని నుంచి బయటపడి మనము భగవంతుడే అన్నిటికీ మూలం, ఈ శక్తిని ఆయనే నాకు ఇచ్చాడని మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడే శరణాగతి పొందినట్టు. ముందు శరణాగతి అని చెప్పి మనసులో ఇంకొక భావన ఉండకూడదు అన్నమాట. అది ఇక్కడ మనము భృగు మహర్షి నుంచి నేర్చుకోవచ్చండి. ఇంకొకటి, ఎవరు శరణాగతులు అవుతారు అంటే ఎప్పుడు శరణాగతి అవుతామో మనము భగవంతుణ్ణి
మనం ప్రతి విషయంలో ఆయనే అని మనం ఆయన్ని ప్రార్థిస్తాం. ఇప్పుడు ప్రార్థన ద్వారా ఎలా ఉంటుందండి ప్రార్థన అంటే, ఇప్పుడు భగవంతుడితోని ప్రార్థించడము అంటే మాట్లాడటం, మన మనసులోని మాటల్ని భగవంతుడితోని షేర్ చేసుకున్నప్పుడు. ఎవరితోనండి? ఇప్పుడు నేను ఏదో నా మనసులో ఏదో అనుకున్నాను, అనుకున్నది ఆ సత్యవతి మాతాజీకి చెప్పాననుకోండి, అలా నేను అప్పుడప్పుడు సత్యవతి మాతాజీకి చెప్తున్నాను, ఫోన్ చేసి ఏదో అడుగుతున్నాను అనుకోండి, ఏమవుతుందండి? నాకు ఆమెకు మధ్యలో కొంచెం బంధం అనేది ఏర్పడుతుంది. అంటే మేము షేర్ చేసుకుంటున్నాం కదా మన మధ్యలోని మాటల్ని. అదేవిధంగా మనము భౌతికంగా ఎవరితో అయినా మాటల్ని షేర్ చేసుకుంటే అక్కడ మనకు వాళ్ళతో బంధం ఏర్పడుతుంది. అదే సేమ్ భగవంతుడితో కూడా మనము మన లోపల అన్ని విషయాలని మన ప్రార్థన ద్వారా భగవంతుడికి ఎప్పుడు చెప్పుకుంటామో అప్పుడు మనం ఎవరికి సరెండర్ అవుతాం, ఎవరికి శరణాగతి అవుతామో అలానే చెప్పుకుంటాం. అప్పుడు ఆయనకి మనకి బంధం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు బంధం ఏర్పడుతుందో ఇంకా ఆయన గురించి ఆలోచన అయినా, ఆయన మాటలైనా, ఆయన కథలైనా, ఆయన ప్రసాదమైనా మనకు నచ్చుతుంది. అంతే కదండి. ఇప్పుడు ఎవరో ర్యాండమ్ పర్సన్ రోడ్డు మీద పోతున్నారనుకోండి, వాళ్ళు మనతో మందలిచ్చినా మనకేమంత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. పోనీ ఒక్కసారి చూసినా, మన గీతా జ్ఞానంలో ఒక్కసారి ఒక్క క్లాస్ అటెండ్ అయినా, వాళ్ళు నన్ను చూసినా, నేను వాళ్ళని చూసినా, వాళ్ళని రోడ్డు మీద పోతుంటే ఎలా చూస్తామండి? అగో వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు మా గీతా జ్ఞాన్ మెంబర్, వాళ్ళు తెలుసు, ఆ స్కూలు ఆ పాప మా అమ్మాయి స్కూల్లో చదువుతుంది, మా అమ్మాయి స్కూల్లో చదివే వాళ్ళ మదర్ ఆమె. అంటే ఏదో కొంచెమన్నా బంధం ఏర్పడాలి. బంధం ఏర్పడడానికి ప్రార్థన అనేది చాలా ముఖ్యం. అలా ప్రార్థించమని చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు మీరు అలా ప్రార్థిస్తే మనకు భవబంధాల నుంచి విముక్తి, మరియు మనకి సమస్త రక్షణ ఇస్తారు భగవంతుడు. అర్థమైందండి? అందుకని ఈ రోజు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడితోని మాట్లాడడం స్టార్ట్ చేయండి. మీకు ఏది అనిపిస్తే అది భగవంతుడితోని షేర్ చేసుకోండి. అప్పుడు ఆయన మీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు. కృష్ణ భగవానే మన బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ వెల్విషర్ అని ఆల్రెడీ ఒక క్లాస్ చర్చించాం కదండి, అందులో మొత్తం దీని గురించే చర్చించాం. ఓకే, నెక్స్ట్ అండి. మాతాజీ, ఇక్కడ బ్రహ్మ రుద్రులతో సహా ఎల్లరూ దేహాత్మ భావనలోని అని ఈయన భృగు మహర్షి చెప్తున్నారు, అది ఎట్లా అనుకోవాలి మాతాజీ? అంటే ఇక్కడ దక్ష యజ్ఞం జరిగిందనే భాష్యంలోనే సెకండ్ లైన్ మాతాజీ. ఓకే మాతాజీ, ఒక్క నిమిషం. తమలో ప్రతి ఒక్కరు చూపినట్టు సిగ్గుమాలిన స్వభావం. రుద్రుడు ఏం తప్పు చేశాడని చెప్పారు మాతాజీ? ఇక్కడ భాష్యం స్టార్ట్ అయినప్పుడు దక్షయజ్ఞం నందు బ్రహ్మ రుద్రులతో సహా తమలో. అర్థమైంది మాతాజీ, అర్థమైంది నాకు. రుద్రుడి యొక్క భావనలో కానీ ఆయన ప్రవర్తనలో ఏదైనా తప్పు ఉందని చర్చించారో మీరు ఇంతవరకు? ఏమి లేదు మాతాజీ, అంటే ఈ దక్షయజ్ఞం జరిగిన దాని గురించి ఇక్కడ మెన్షన్ చేశారా అని. సహా ఎల్లరూ దేహాత్మ భావనలోనే మాయలోనే ఉన్నాము. ఓకే, ఉన్నారని అంటే ఇలా చెప్పారంటే, ఇది మిగిలిన బ్రహ్మదేవుడికి చాలా సందర్భాలు ఉన్నాయి మాయయ్యి, అవి కూడా మన కోసమే చేశారనుకోండి ఆయన లీల బ్రహ్మదేవుడు కూడా. కానీ రుద్రుడు మాత్రం చాలా తక్కువ సందర్భాలు మాతాజీ. ఒకసారి ఏమో ఆయనని ఎవరిని మన్మధుడిని భస్మం చేస్తారు, ఆయన్ని డిస్టర్బ్ చేశారు, అది ఒక్క సందర్భం మాతాజీ. ఇంకొకసారి మోహిని మూర్తి మీద మాయలో పడతారు, కానీ అది యోగ మాయ, అది కూడా భగవంతుడి యొక్క స్వరూపం మీదనే ఆయనకు ఉంది ఆ మోహం, కానీ బయట ఏ స్త్రీ మీద లేదు. మనం అప్పుడు చూసాం కదండి, ఆ సతీదేవి పార్వతీదేవి పక్కన ఉన్నా గానీ ఆయనకి ఎవరి మీద మోహం లేదు, కేవలం భగవంతుడి మీదనే మోహం చెందాడు, అది భగవంతుడి రూపం కాబట్టి. అలా చాలా ఒకటి రెండు అది కూడా ఒక్క సందర్భమే ఉంది మన్మధుడిని భస్మం చేశారు. ఉండవచ్చు కానీ దుర్మార్గాన్ని అంతం చేయడానికి అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ రాక్షసత్వాన్ని మాతాజీ, అవును, మనం రుద్రుణ్ణి ఎప్పుడైనా హై స్టాండర్డ్ అండి. రుద్రుడు మన భౌతిక జీవుల్లో జీవిలాగా గాని మన మాయలో భాగంగా గాని పరిగణించకూడదు. హరే కృష్ణ. ఇంకెవరైనా చదువుతారండి నెక్స్ట్ శ్లోకం? మాతాజీ 31 శ్లోకం ఎవరైనా చదివితే నేను భాష్యం చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. అవును మాతాజీ, చదవండి మాతాజీ. నైతస్వరూప బ్రహ్మోవాచ నైతస్వరూపం భవతో సో పదార్థ
भेद ग्रहे पुरुषो यावदीक्षेत ज्ञानस्य चार्दस्य गुणस्य चाश्रयो माया मयाद्वरि यतिरिक्तो मतस्त्वम्। हरे कृष्ण कामेश्वर माता चौथा ब्रह्मदेवुडु पलिकेनु हे प्रभु వివిధ జ్ఞాన సముపార్జన విధానముల ద్వారా నిన్ను ఎదురుగోరువాడు నీ స్వరూపమును ఎరగజాలడు. నీ స్థితి భౌతిక స్థితికి అతీతమయుండగా నిన్ను మానసిక కల్పన ద్వారా మొరగుటకు చేసేడి యత్నము దాని లక్ష్యము సాధారణ సాధనముల భౌతికమై ఉన్నవి. ఓకే మాతాజీ, ఒక్క నిమిషం, ఇక్కడ ఏమంటున్నారండి? హే ప్రభు, వివిధ జ్ఞాన సముపార్జన విధానముల ద్వారా, ఇది ఎవరు చెప్తున్నారండి? బ్రహ్మదేవుడు చెప్తున్నారు. ఆ నిన్ను ఎరుగగోరువాడు నీ స్వరూపమును ఎరుగజాలడు. అంటే జ్ఞాన సముపార్జన మార్గాలు అంటే ఏదో వేదాలు గాని శాస్త్రాల ద్వారా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా నిన్ను అర్థం చేసుకోవాలి అంటే అది కష్టము. ఆ విధంగా నిన్ను ఎవరు అర్థం చేసుకోగలరు? కేవలము నీ భక్తులు మాత్రమే. ఇంకేం చెప్పారండి ఇక్కడ? నీ స్థితి భౌతిక సృష్టికి అతీతమై ఉండగా నిన్ను మానసిక కల్పనల ద్వారా ఎరుగొట్టు చేసే ప్రయత్నము దాని లక్ష్యము సాధనములు భౌతికములై ఉన్నవి. భౌతిక సృష్టి అతీతమై ఉండగా, ఇప్పుడు నువ్వు అసలు భౌతిక సృష్టిలోనే లేవు. మామూలుగా మనము ఎవరైనా ఈ భౌతికమైన జీవితం జీవుల్లోనే ఉన్నారు కదండి. బ్రహ్మదేవుడి నుంచి కింది వరకు అందరూ భౌతిక లోకంలోనే ఉన్నారు. వాళ్ళకు ఉన్న జ్ఞానం కూడా భౌతిక పరమైందే అయి ఉంటుంది. ఆ జ్ఞానంతో ఎవరైనా నిన్ను తెలుసుకోవాలనుకున్నా, ఏదో ఊహలు చేసినా మానసికంగా అలా అర్థం చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు, ఆ కల్పనలు అన్ని వృధా. అట్లా ఎవరు నిన్ను అర్థం చేసుకోగలరు? దాని యొక్క సాధనములు ఒకవేళ మనం అలా అర్థం చేసుకున్నా కానీ అది కూడా భౌతికమే. ఆ లక్ష్యము ఆ సాధనాలు కూడా భౌతికమే. భౌతికమైన జ్ఞానానికి కానీ ఈ భౌతికమైన సృష్టికి కానీ నువ్వు అతీతము. ఆ విధంగా నేను ఎవరు అర్థం చేసుకోలేరు అని స్వయంగా బ్రహ్మదేవుడు చెప్తున్నారన్నమాట ఇక్కడ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు నామము, గుణము, కర్మలు, సంపత్తి మొదలగునవి భౌతికేంద్రియములతో అవగతము కావని చెప్పబడినది. కనుకనే మానసిక కల్పనము ద్వారా పరతత్వమును తెలుసుకొనుటకు జ్ఞానులు కావించడి యత్నము సర్వదా నిష్ఫలమగుచుండును. ఈ కార్యమును వారు చేపట్టిన విధానము దాని లక్ష్యము సాధనములు భౌతికములగుటయే దానికి కారణము. భగవానుడు అప్రకృతుడు అంటే భౌతిక సృష్టికి పరమైన వాడు. పరమ అద్వైతి అగు శంకరాచార్యులు ఈ సత్యమును నారాయణ పర అవ్యక్తాండవ మత్స్య సంభవం అని పలికిరి. అవ్యక్తము అనునది ఈ భౌతిక సృష్టికి పరమయుండి భౌతిక జగత్తుకు కారణమై ఉన్నది. దేవాది దేవుడగు నారాయణుడు భౌతిక జగత్తుకు పరమైన వాడు కనుక ఎట్టి భౌతిక విధానములను అతనిని గూర్చి కల్పనము కావింపజాలము. కేవలము అతనిని భక్తి యోగమనడి దివ్య విధానమునే మనుజుడు అవగతము చేసుకొనవలెను. ఈ విషయమును భగవద్గీత 18.55 యందు భక్త్వా మామాభిజానాతి అనుచు ధృవపరచబడినది. అనగా కేవలము భక్తియుత సేవ ద్వారానే మనుజుడు దేవాది దేవుని దివ్య రూపమును అవగతము చేసుకొనగలడు. నిరాకారవాదులు మరియు సాకారవాదుల నడుమ భేదమేమనగా నిరాకారవాదులు తమ కల్పానిక విధానములచ్చే పరిమితులై దేవాది దేవుణ్ణి దరిచేరలేరు. కానీ భక్తులు దివ్యమగు భక్తియుత సేవ ద్వారా అతనిని ప్రసన్నుని చేయుదురు. భక్తుని సేవాభావము కారణమున భగవానుడు అతనిని వెల్లడి అగుచుండును. లౌకికులైన వారు భగవానుడు తమ ఎదుట నిలిచియున్నను అవగతము చేసుకొనజాలరు. కనుకనే అట్టి లౌకికులను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు
మూడులని పలికినాడు. మూడుడనగా మూర్ఖుడని భావము. కేవలము మూడులే శ్రీకృష్ణుని సామాన్య మానవుడిగా భావింతురు. ఆ దేవాది దేవుని దివ్యస్థితి ఏమిటో, అతని దివ్య శక్తులేమిటో వారెరుగరు. ఈ విధముగా అతని దివ్య శక్తుల నెరుగక నిరాకారవాదులు శ్రీకృష్ణ భగవానుని సచ్చిదానంద రూపమును హేళన చేయుదురు. కాని భక్తులు మాత్రము తమ సేవాభావము వలన అతనిని పూర్ణ పురుషోత్తముడగు దేవాది దేవుడని తెలుసుకొని ఉందురు. శ్రీకృష్ణ భగవానుని ఎరగలుగుట మిగులు కష్టతరమని అర్జునుడను భగవద్గీత యందలి దశమాధ్యాయమున నిర్ధారించున్నాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ముఖ్యంగా మనం ఏం తెలుసుకోవచ్చండి, ఎవరైతే ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పారన్నమాట, ఈ భౌతికమైన ఇంద్రియాలతోని మనం అర్థం చేసుకోవాలి అనుకోవడం భగవంతుడిని అదొక అపోహ మాత్రమే. భౌతికమైన ఇంద్రియాలకి ఆయన పరమైన వాడు. ఇప్పుడు అర్జునుడికి ముందల కృష్ణ భగవానుడు మొత్తము ఆయన యొక్క దివ్య రూపాన్ని చూపించారు కదండి, మహతత్వాన్ని చూపించాడు. అంటే ఆయన యొక్క మొత్తం రూపాన్ని చూపించినప్పుడు ఆయన భౌతికమైన ఇంద్రియాలతోని విశ్వరూపాన్ని చూడలేకపోయాడు అర్జునుడు. ఏం చేశాడు అప్పుడు భగవంతుడు, ఆయనకు దివ్య దృష్టి ఇచ్చాడు, అప్పుడే ఆయన్ని చూడగలిగాడు అనమాట. అంటే మన కళ్ళ ముందు భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క తత్వం కానీ, ఆయన భక్తి కానీ, ఆయన భక్తులు కానీ మన ముందున్న మనము మన భౌతికమైన కళ్ళతోని చూడలేము. మానసికమైన దృష్టి ఉండాలి, ఆధ్యాత్మికమైన దృష్టి ఉండాలి, అప్పుడే ఆయన్ని చూడలేస్తాం. లేకపోతే మన కళ్ళ ముందే ఎంత గొప్ప భక్తులు, శుద్ధ భక్తులున్నా వాళ్ళ యొక్క స్థాయి మనకు అర్థం కాదు. ఎప్పుడైతే మనము భక్తిలో స్థాయి పెరుగుతుందో గొప్ప వాళ్ళలో ఉన్న శక్తి అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మాతాజీ, ఒక గొప్ప పెయింటర్ కి ఇంకో వేరే వాళ్ళు వేసే పెయింటింగ్ ఎంత గొప్పదో ఎంత నార్మల్దో ఇట్లా చూసి చెప్పగలరు. మనలాంటి వాళ్ళు పోయి పెయింటింగ్ షోస్ చూస్తే ఏమవుతుందండి, అన్నీ ఒకే విధంగా కనిపిస్తాయి, అన్ని ఏదో బ్రష్లతో చూశారు, ఇందులో ఏం గొప్పతనం ఉంది, అందులో ఏముందో, ఎందుకో ఈ పెయింటింగ్ని ఇంత రేటు పెట్టుకుంటారు అనిపిస్తుంది కదండి మనకి. అంటే మనం ఏం చెయ్యాలనుకున్నా ఆ ఫీల్డ్ లో మనకు కొంత జ్ఞానం ఉండి ఉండాలి. లేకపోతే ఎంత గొప్పవాళ్ళు మన ముందున్నా మనకు ఆ జ్ఞానం అర్థం కాదు వాళ్ళలోని గొప్పతనం. అదే విధంగా భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలంటే మనకి ఆధ్యాత్మికమైన దృష్టి ఉండాలి. అంతేకాని భౌతికంగా మన కళ్ళతోని మనం భగవంతుణ్ణి చూసి అర్థం చేసుకోలేం. మనకి ఎప్పుడు ఆ ఆధ్యాత్మికమైన దృష్టితోని భగవంతుణ్ణి చూసే స్థాయికి వస్తామో అప్పుడు మనకి భగవంతుడు అర్థమవుతాడు. అంతేకాని సామాన్యంగా మనం ఏదో భగవద్గీత విన్నాం, భాగవతం విన్నాం, ఇంత జ్ఞానం వచ్చేసింది, ఆ జ్ఞానంతో భగవంతుణ్ణి చూడాలి అంటే ఆయనకి మనకు అర్థం కాడనమాట. అప్పుడు మనం భక్తిలో మన స్థాయిని పెంచుకోవాలి, భక్తియుత సేవ చేయాలి. ఇంకొకటి ఏం చెప్పాడండి ఇక్కడ ఆయన, అద్వైత ఆచార్యుడు శంకరాచార్యుడు ఏమన్నాడండి, నారాయణ పరోవ్యక్త దండం అవ్యక్త సంభవం అన్నాడు. అంటే అవ్యక్తం అన్నది ఈ భౌతిక సృష్టికి పరమై ఉండి భౌతిక జగత్తుకు కారణమై ఉన్నది. అంటే భగవంతుడు అవ్యక్తంగా ఉన్నాడు, కనిపించట్లేదు, భౌతిక సృష్టికి పరంగా ఉన్నాడు. అంటే భౌతిక సృష్టిలో లేడు, పరంగా ఉన్నంటే బయట ఉన్నాడు, కాబట్టి ఆయన సృష్టి చేశాడు. ఇప్పుడు నేను ఒక కేక్ తయారు చేశాను అనుకోండి, ఒక రౌండ్ గా షేప్ లో, నేను ఆ కేక్ మీద ఉంటే నేను ఎలా తయారు చేస్తాను, నేను కేక్ కు బయట ఉన్నాను అందుకే నేను తయారు చేశాను కేక్ ని. భగవంతుడు సృష్టికి బయట ఉన్నాడు కాబట్టి భౌతిక సృష్టిని తయారు చేశాడు, భౌతిక సృష్టిలోనే లేడనమాట. ఇది చిన్న లాజిక్ అనమాట. ఆయన పరంగా ఉన్నాడు, ఆయన అవ్యక్తంగా ఉన్నాడు, ఇంకొకటి ఆయనే భౌతిక జగత్తుకు కారణమై ఉన్నాడు, మొత్తం ఆయనే కారణం, అన్ని కారణాలకి కారణం అని మనకు బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు కృష్ణ భగవాన్ని స్తుతిస్తాడనమాట. ఆ విధంగా ఉన్నాడు భగవంతుడని ఎవరు చెప్తున్నారు, ఆ చెప్పేది ఆయన అద్వైతాచార్యులు శంకరాచార్యులు. శంకరాచార్యులు మనకు అద్వైతుడిగా కనిపిస్తాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడండి, భగవంతుణ్ణి స్తుతిస్తున్నాడు నారాయణుణ్ణి. అంటే ఆయన మనకి భక్తులకి చెప్పినట్టు చెప్పారు, అభక్తులకి ఆయన
నిరాకారవాదాన్ని కూడా చెప్పారండి. అభక్తులని కాదు, ఎవరు ఏది నమ్మారో ఎవరికి ఏది ఇష్టమో ఆయన రెండూ చెప్పారు. మనం ఏది తీసుకుంటామనేది అది మన మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇంకేం చెప్పారండి, భక్తి గురించి చెప్పారు. ఇక్కడ కొంతమంది నిరాకారవాదులు ఏం చేస్తారంటే భగవంతుడి యొక్క రూపాన్ని నమ్మరు, భగవంతుడికి రూపం లేదు అనే వాళ్ళు ఖచ్చితంగా ఆ బల్లబుద్ధి నమ్ముతారనమాట. అలాంటి వాళ్ళు మీరు ఇంకా రూపంలోనే ఉన్నారా, ఇంకా రూపాన్నే ధ్యానిస్తారా అని మనని చేసే వాళ్ళని, భగవంతుడిని కూడా అవహేళన చేస్తారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ వాళ్ళకి అర్థం కాదు భగవంతుడు పూర్ణ పురుషోత్తముడని. వాళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకోవడం కూడా అలాంటి వాళ్ళకి కష్టమే అనమాట అని అర్జునుడే దశమాధ్యాయంలో భగవద్గీతలో చెప్పారు. ఒకటి ఇంద్ర ఉవాచ, ఎవరు చదువుతారు మాతాజీది? నెక్స్ట్ శ్లోకం మీరు చదవండి మాతాజీ, కొంచెం టఫ్ ఉంది. నాగలక్ష్మి చదువుతారా మాతాజీ? దగ్గర బుక్స్ లేవు, పంపించాము, మేబీ ఇంకా చేరలేదేమో. ఇంకా ఎవరు చదువుతారు మాతాజీ? నేను చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. బుక్స్ రాలేదు మాతాజీ మాకు, ఇంకా వచ్చాక. వస్తాయి మాతాజీ, ఇంకొక 1-2 డేస్ లో వచ్చేస్తాయి. ఇంద్ర ఉవాచ ఇదిమ్మ్యుత విశ్వభావనం వపురానందకరం మనోదృశ్యాం సురవిద్విట్ క్షపణురైదాయుధై భుజదండైరుపన్నిమష్టభి. ఇంద్రుడు పలికెను, హే ప్రభు, ఆయుధములను దాల్చి ఉన్న అష్టభుజముల గల నీ దివ్య రూపము సమస్త విశ్వ సంక్షేమమునకే ప్రకటమగుచుండును. అది కన్నులకు మనస్సుకు పరమానందకారము. సుర విద్విషులకు దానవులకు దండించుటకు అట్టి రూపమున నీవెల్లప్పుడు నువ్వు సంసిద్ధుడవై ఉంటావు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏమంటున్నారండి, హే ప్రభు, ఆయుధములను దాల్చి ఉన్న అష్టభుజములు కల నీ దివ్య రూపము సమస్త విశ్వ సంక్షేమమునకే ప్రకటమగుచుండును. అది కన్నులకు మనస్సుకు పరమానందకారకం. సురద్విషులకు దానవులను దండించుటకు అట్టి రూపమున నీవెప్పుడు సంసిద్ధుడువై ఉండును. మామూలుగా చెప్తున్నారు నరసింహస్వామి ఎలా ఉంటారండి, అభక్తులకి అసురులకి ఆయన రౌద్ర రూపంలో ఉంటారు. భక్తులకి ఎంతో ఆ రౌద్ర రూపం కనిపించదు అనమాట, వాళ్ళతో ప్రేమగా ఉంటాడు. అదే విధంగా మనకి మనము ఇక్కడ కూడా చెప్తున్నారనమాట, విష్ణు భగవానుడి యొక్క అష్టభుజ రూపము భక్తులకేమో అది ప్రసన్నంగా ఉంటుంది. భక్తుడు భగవంతుడి యొక్క శక్తి అర్థమవుతుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళు శక్తి అర్థమైనా కొన్నిసార్లు చూడాలనుకుంటాం కదండి మనము, ఆ విధంగా భగవంతుడు చూపిస్తాడు. కానీ అసుర స్వభావం ఉన్న వాళ్ళకి ఆయన ఆ రూపం చూసి భయపడతారు వాళ్ళు, వాళ్ళని శిక్షిస్తాడు అనమాట. భగవంతుడి యొక్క ద్విభుజ రూపమే మనకి సరిపోతుంది. కానీ అప్పుడప్పుడు కోరుకుంటాం, ఏ విధంగా భీష్మ పితామహుడు చివరి సమయంలో శరీరం వదిలేసేటంలో నాకు చతుర్భుజ నారాయణ రూపం ఒకసారి దర్శనం చేసుకోవాలి అనుకుని ఆ రూపాన్ని దర్శించారు. ఆ విధంగా భక్తులు కోరుకుంటారు, అప్పుడప్పుడు ఆ విధంగానే దర్శనమిస్తారనమాట మనకి ప్రభు. నెక్స్ట్ చదువుతారా మాతాజీ? ఎవరు చదువుతారు? చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. విష్ణు భగవానుడు చతుర్భుజములలో గోచరించునని సాధారణముగా శాస్త్రముల నుండి తెలియవచ్చినను. ఈ యజ్ఞ స్థల యందు మాత్రము అతడు అష్టభుజములతో అరిదెంచెను. కనుకనే ఇంద్రుడు నీ చతుర్భుజ రూపమునే చూచుటకు మేము అలవాటు పడినను. ఈ అష్టభుజ రూపము చతుర్బాహు రూపం వలె సత్యమై ఉన్నది అని పలికిను. బ్రహ్మదేవుడు పలికినట్లుగా భగవాను దివ్య రూపములను అనుభూతి మొనర్చుటకు ఇంద్రియములకు చేత కాదు. బ్రహ్మ యొక్క ఈ వాక్యమునకు బదులు ఇంద్రుడు పలికినది ఏమనగా, భగవాను దివ్య రూపము భౌతికేంద్రియములకు అగోచరమైనను. అతని దివ్య రూపమును కర్మలను అవగతము చేసుకొనవచ్చును. భగవాను అసాధారణ లక్షణములను, అసాధారణ కార్యములను, అసాధారణ సౌందర్యమును,
సామాన్య మానవుడు సైతము గాంచగలడు. ఉదాహరణకు శ్రీకృష్ణుని 6-7 ఏళ్ల ప్రాయము నాడు బృందావన వాసులు అతను శరణ చొచ్చి ఉండరు. కొండపోతగా వాన కురిపించినప్పుడు అతడు తన ఎడమ చేతి చిటికిని రేలిపే గోవర్ధన పర్వతమును 7 రోజులు ఎత్తిపెట్టి వాని రక్షించెను. తమ భక్తికేంద్రియ పరిధి వరకు కల్పమునకు గావింపగోరు లౌకికులు కూడా భగవాని అట్టి అసాధారణ కార్యమును గాంచి విశ్వాసమగలరు. ఈ విధముగా భగవాని కార్యములు హేతువాద దృష్టికి కూడా మనోహరముగా నుండును. కానీ నిరాకారవాదులు మాత్రము అతని రూప సహిత్వమును అంగీకరింపరు. వారు భగవద్ రూపమును తమ రూపంతో పోల్చుకున్నట్టే దానికి కారణము. భౌతిక జగమునందలి మానవులు కొండనెత్తలేరు, కనుక భగవానుడు కొండనెత్తలేడని వారు అభిప్రాయపడుదురు. శ్రీమద్ భాగవత వాక్యముల వారు అలంకారములుగా భావించి వాటిని తమకు నచ్చిన ధోరణిలో వ్యాఖ్యానింప ప్రయత్నించురు. కానీ వాస్తవముగా భగవానుడు బృందావన వాసులందరి ఎదుట గోవర్ధన పరమును ఎత్తి ఉన్నారు. ఈ విషయముని వ్యాసదేవుడు నారదుడు వంటి ఆచార్యులు ద్రోపరిచి ఉన్నారు. భగవానుడు గూర్చిన సమస్తమును అనగా అతని కర్మలను, లీలలను, అసాధారణ లక్షణములను యథాతథముగా గ్రహించవలను. ఆ విధముగా ప్రస్తుత పరిస్థితి ఏందే మనము అతను అవగతము చేసుకొనగలము. నీ అష్టభుజారూపము చతుర్భుజ రూపము వలె ఉత్తమమై ఉన్నది అనుచు ఇంద్రుడు ఇచ్చట పలికెను. ఆ విషయమున ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బ్రహ్మదేవుడు చెప్పారు, కానీ తర్వాత ఇంద్రుడు అంటున్నాడు అన్నమాట. ఆయన ఏమంటున్నాడంటే, నీ చతుర్భుజ నారాయణ రూపం చూడడానికి మేము అలవాటు పడి ఉన్నాము, కానీ ఇప్పుడు నీ అష్టభుజ రూపం చూస్తుంటే కూడా మాకు చాలా నచ్చింది. మొదటిసారి ఈ విధంగా నీ ఇంకొక రూపాన్ని చూస్తున్నాము. భగవంతుడు ఎన్ని రూపాలు చూపించినా చూడ్డానికి భక్తులు ఇష్టపడతారనమాట. అలా నీ రూపం మాకు చాలా నచ్చింది అని అంటున్నాడు అన్నమాట. ఇంకా భగవంతుడికి ఒక రూపాన్ని భక్తులు అంగీకరిస్తారు, కానీ అభక్తులకి, నిరాకారవాదులకి భగవంతుడి యొక్క రూపం అనేది వాళ్ళు అంగీకరించరు అన్నమాట. అయితే వాళ్ళు ఎలా భావిస్తారంటే, భగవంతుడికి రూపం లేదు అనుకుంటారు కాబట్టి ఈ భాగవతంలో, భగవద్గీతలో భగవంతుడి వర్ణనలన్నీ అలా రాశారులే అందులో, అలానే చెప్తారు అని అనుకుంటారు అన్నమాట. కానీ అది వాళ్ళు నమ్మలేరు. నమ్మడానికి వాళ్ళని మనసు ఒప్పుకోదు. అది అసలు ఎలా సాధ్యమవుతుంది? మనం ఒక చిన్న బండరాయిని, ఒక చిన్న ఇటుకను కూడా ఇట్లా పెట్టుకోలేస్తామా అండి ఫింగర్ మీద? ఆ ఇటుకని మామూలుగా ఇంకొక 1 నిమిషము, ఒక 5 నిమిషాలకు మించి ఒక చెయ్యి మీద ఇట్లా ఒక ఇటుకని మొత్తం అరచేయి మీదే మనం మొయ్యలేము. అది వాళ్ళ ఏమన్నా ప్రభుజీలు మోస్తారేమో, కానీ మాతాజీలకు ఒక్క ఇటుక మొయ్యడం కూడా కష్టంగానే ఉంటుందండి అరచేయిలో. అంత బరువు ఉంటుంది ఒక్క ఇటుక. అలాంటిది ఒక బండగా, అది ఒక పర్వతాన్ని ఎత్తాడైన, అసలు అది ఎలా సాధ్యమవుతుంది అంటే, వాళ్ళు భౌతికమైన కోణంలో, భౌతికమైన దృష్టిలోనే చూస్తారన్నమాట. ఆధ్యాత్మికమైన దృష్టిలో చూస్తే అది చాలా ఈజీ, అదే భౌతికమైన దృష్టితో చూస్తే చాలా కష్టం. ఆధ్యాత్మికమైన దృష్టిలో భగవంతుడు ఈ సృష్టి మొత్తాన్నే ఆయనే సృష్టింపజేస్తున్నాడు, మొత్తం ఆయన నుంచే వస్తుంది, ఆయనలోకే వెళ్తుంది. అలాంటి సృష్టిలో ఒక పర్వతం ఎంతండి? ఆ పర్వతం నాకు అసలు ఎంత అని చూపించడానికి ఆయన ఎడమ చేతి చిటికెన వేలు మీద గోవర్ధన పర్వతాన్ని మోశాడు. అది అభక్తులకి అది అసలు అర్థం కాదనమాట. భక్తులకు మాత్రమే ఆ జ్ఞానం ఉంటుంది, భక్తులకే అర్థమవుతుంది అని మనం తెలుసుకోవచ్చండి. ఇక్కడ నెక్స్ట్ సత్య పత్న ఊచు చెప్పండి మాతాజీ. సత్యవతి మాతాజీ చదవండి. పత్న్యవూచు యజ్ఞో అయం తవ యజనాయకేన సృష్టో విద్వస్తః పశుపతినాధ్య దక్షకోపాత్ త్వం నస్త్వం శవశయనాభ శాంతమేధం యజ్ఞాత్మన్ నలినరుచా దృశా పునీహి. ఋత్విక్కుల భార్యలిట్లు పలికిరి. ఓ దేవ, బ్రహ్మదేవుని ఆజ్ఞచ ఈ యజ్ఞం ఏర్పాటు చేయబడినను దక్షుని యొక్క క్రోధముతో శివుడు సమస్తమును ధ్వంసం కావించను. అతని క్రోధ కారణమున యజ్ఞ పశువులన్నీ మృతి చెందినవి. అందుచే సమస్త యజ్ఞ ఏర్పాట్లు నాశనమైనవి. ఇప్పుడు నీ కమలనయన వీక్షణములచే ఈ యజ్ఞస్థలి పవిత్రత తిరిగి చేకూరుగాక. మొత్తం ఎవరు చెప్తున్నారండి? బ్రాహ్మణ పత్నులు అంటే ఋత్విక్కుల పత్నులు అంటున్నారు అన్నమాట. ఎప్పుడైతే ఈ వీళ్ళందరి వలన బ్రహ్మదేవుడి
ఆజ్ఞతోనే ఆ యజ్ఞం ఏర్పాటు చేయబడి ఉందంట. కానీ ఆ దక్షుడి అక్కడ దక్షుడి మీద కోపంతోనే శివుడు మొత్తం యజ్ఞశలి అంతా ఆ మొత్తం నాశనం అయిపోయింది, అపవిత్రం అయిపోయింది. ఆ విధంగా అయిపోయినా సరే ఎప్పుడైతే నీ చూపు పడిందో మళ్ళీ ఇదంతా పవిత్రం అయిపోయింది అని చెప్తున్నారు. అంటే ఆమె ఒక్కటే మాటలో బ్రహ్మ ఈ బ్రాహ్మణ పత్నులు ఆ విషయము ఉన్నది ఉన్నట్టుగా జరిగింది చెప్తున్నారు, మళ్ళీ భగవంతుణ్ణి కూడా స్తుతిస్తున్నారు. ఒక నీ చూపుతోనే ఇదంతా పవిత్రం అవుతుంది అని మనం కూడా చూడాలండి. వీళ్ళ ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు అనే దాంతోనే మనము ఆ భగవంతునితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రార్థించాలనే తెలుస్తుంది. ఒకటే మాటలో విషయమే కన్వే చేశారు, మళ్ళీ భగవంతుణ్ణి కూడా స్తుతించారు, మళ్ళీ వాళ్ళ కోరికను కూడా చెప్పారు. ఇంకా ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నీ చూపుతో ఇదంతా బాగైపోతుంది. అంటే మా మేము ఇలా కావాలి అని కోరుకుంటున్నాం అంటున్నారు, మళ్ళీ భగవంతుడే చేస్తాడని ఆయన్ని స్తుతిస్తున్నారు, మళ్ళీ విషయం అంతా కూడా చెప్పారన్నమాట. ఆ విధంగా మనం కూడా భగవంతుణ్ణి ప్రార్థించాలి. నెక్స్ట్ భాష్యం చదవండి. నూతన జీవితము నొసగుటకే పశువులు యజ్ఞమునందు బలి అసగబడును. యజ్ఞమునందు పశువుల అవసరము అదియే. పశువును యజ్ఞమునందు బలి ఇచ్చి తిరిగి దానికి నూతన జీవితం నొసగుట అనున్నది మంత్ర బలమునకు నిదర్శనమై ఉన్నది. కానీ దురదృష్టవశాత్తు శివుని చేయ దశ యజ్ఞ ధ్వంసం కావింపబడినప్పుడు కొన్ని యజ్ఞ పశువులు మరణించినవి. వానిలో ఒకటి దక్షిణ మొండెమునకు సంధించుటకు చంపబడినది. వాటి మృతదేహములు చల్లా చెదరగా పడియుండి యజ్ఞస్థలి శ్మశానంగా మారినది. ఈ విధముగా నిజమైన యజ్ఞ ప్రయోజనము నశించినది. సమస్త యజ్ఞములకు పరమావధి అయిన విష్ణు భగవానుడు తన కృపాదృష్టిచే యజ్ఞస్థలిని వీక్షించవలేనని, దానిచే యజ్ఞ కార్యం తిరిగి కొనసాగింపబడవలగలదనియు ఋత్విక్కుల పత్నులు ప్రార్థించిరి. సారాంశం ఏమనగా, జంతువులను అనవసరంగా వధింపరాదు. మంత్ర బలమును నిరూపించుటకే అవి పూర్వము వాడబడివి. మంత్రముల ద్వారా వాటికి తిరిగి నూతన జీవితం వసగబడెను. దక్షిణ మొండెమునకు సంధించుటకు చేసినట్లుగా వాణ్ణి నన్నడును వధించరాదు. పశువులను బలి ఇచ్చి తిరిగి వాటికి నూతన జీవితము వసగబడుటకు గాంచుట ఆనందకరముగా నుండును. కానీ అట్టి వాతావరణము ఇప్పుడు లోపించినది. కనుకని ఆనందకరమగు యజ్ఞమును నిర్వహించు నిమిత్తము విష్ణు భగవానుడు తన కృపాదృష్టిచే యజ్ఞ పశువులకు తిరిగి జీవితము జీవనము కలిగించవలనని ఋత్విక్కుల పత్నులు అర్థించిరి. ఇక్కడ అదే చెప్పారు చూడండి, ఋత్విక్కుల పత్నులు ఎలా అర్థిస్తున్నారు. నువ్వు చేస్తావు అని చెప్తున్నారు, స్తుతిస్తున్నారు, మళ్ళీ వాళ్ళ కోరికను కూడా చెప్పారన్నమాట. అక్కడ ఆ సమయంలో యజ్ఞానికలో బలి ఇవ్వడానికి తీసుకొచ్చిన అన్ని పశువులు చనిపోయాయి. దక్షుడికి తలని అమర్చడం కోసం ఒక పశువుని వధించారు, మేకని. ఆ విధంగా చేయడం వలన అదంతా మొత్తం చెల్లా చెదురుగా ఉంది. అయితే వాళ్ళకి ఇంతకు ముందు యజ్ఞ సమయంలో పశువుని బలిస్తే దానికి ఏంటంటే యజ్ఞము కరెక్ట్ గా పూర్తయింది అంటే ఆ బలిచ్చిన పశువుకి నూతన జీవితం వచ్చేది అన్నమాట. అంటే ఆ ముసలి జీవితం వదిలేసి కొత్త జీవితం మానవ జన్మ కూడా వచ్చేది కొన్ని జంతువులకి. దాన్ని బట్టి వాళ్ళ యజ్ఞం సఫలమైంది అని వాళ్ళు తెలుసుకునేవారు. కానీ ఇప్పుడు మనకు అలాంటి పరిస్థితి లేదు. మనకి ఏవి ఆ వేదాలలో చెప్పిన మంత్రాలు తెలియదు, ఎవరికి కరెక్ట్ గా మనం ఉచ్చరించడం రాదు. ఆ బలిచ్చిన పశువుకి జీవితం నూతన జీవితము ఇవ్వలేము. అందుకని మనం అస్సలు పశువుల బలి అనేది చెయ్యకూడదు, అది మహాపాపము. అది మనకి భాగవతంలో అనేక సార్లు వ్యాస భగవాను చెప్తారు, మనకి శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఆ విషయాన్ని చెప్తారన్నమాట. ఇంకొకటి ఏం చెప్పారండి, ఆ విధంగా శ్మశానంలాగా ఉన్న ప్రదేశాన్ని భగవంతుణ్ణి అర్థిస్తున్నారు ఋత్విక్కులు పత్నులు. ఇది ప్రదేశం అంతా కూడా మంచిగా చేసే అందరికీ ఆ యజ్ఞ పశువులకు నూతన జీవితాన్ని ఇవ్వు, ఇక్కడ ఉన్న అపవిత్రత అంతా తొలగించి యజ్ఞ స్థలిని మళ్ళీ మునిపట్లా మంచిగా చెయ్యి పవిత్రంగా అని అర్థించారన్నమాట. మాతాజీ ఇంకొక శ్లోకం చదవండి. మాతాజీ ఎవరు అనన్వితం తే భగవాన్ విచేష్టితం యదాత్మనా చరసిహి కర్మ నాజ్యసే విభూతయే యత
ఉపసేదురీశ్వరీం నా మన్యతే స్వయమనువర్తతీం భవాన్. ఋషులు ఇట్లు ప్రార్థించిరి, హే ప్రభు, నీ కర్మలు పరమాద్భుతములు, నీవే సమస్తమును నీ వివిధ శక్తులచే వనర్చినప్పటికీ అట్టి కర్మలచే నీవు ఏమాత్రము అంటబడవు. కరుణ ప్రాప్తికే బ్రహ్మ వంటి గొప్ప దేవతల చేతను అర్పింపబడు లక్ష్మీదేవి ఎడను నీవు ఆసక్తుడవు కావు. ఇక్కడ ఏం చెప్తున్నారండి, హరే కృష్ణ ప్రభుజీ, హే ప్రభు, నీ కర్మలు పరమ అద్భుతములు, నీకే సమస్తము నీ వివిధ శక్తులచే వనరించబడినప్పటికీ అట్టి కర్మలచే నీవు ఏమాత్రము అంటబడవు. నువ్వు అన్నీ నువ్వే చేస్తున్నావు, అన్ని కర్మల్ని నువ్వే చేస్తున్నావు, కానీ దేనితోను కూడా నువ్వు అంటబడవు, అంటే సంగత్వాన్ని పొందవు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, నేను ఇందాక చెప్పాను కదా మాత్రం నేను కేక్ తయారు చేశాను అంటే ఏం చేస్తామండి, ఇంకా మనకంతా ఆ రోజంతా కేక్ గురించే ఆలోచన, ఆ కేక్ అందరు తినాలి, అందరు ఎలా ఉందో చెప్పాలి, బాగుందంటారా బాగాలేదంటారా, ఎలా ఉందో వాళ్ళకి నచ్చిందో లేదో అని అవి ఒక 100 రకాల ఫీలింగ్స్, ఆ కేక్ ని ఆస్వాదించాలనే కోరిక, అవన్నీ ఉంటాయి మనకి మనం ఎంత చిన్న పని చేసినా. కానీ భగవంతుడి సృష్టి మొత్తాన్ని సృష్టించాడు, పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు, అయినా ఆయనకి ఏ సంగత్వం లేదు, దేని మీద ఆసక్తి లేదు, కోరిక లేదు, నేనే చేస్తున్నానే భావన లేదు. అలా ఉండేవాడే భగవంతుడు. అలాంటి లక్షణాలు ఎవరు ఉంటాయో వాళ్ళలో దైవీ లక్షణాలు ఉన్నట్టు అనమాట. ఇంకా కరుణాప్రాప్తికై బ్రహ్మ వంటి గొప్ప దేవతల చేతను అర్చించబడు లక్ష్మీదేవి ఎడనను నీవు ఆసక్తుడవు కావు. మనకి లక్ష్మి అంటే ఎంత ఇష్టం అండి, లక్ష్మీదేవి అంటే ఇష్టపడని వాళ్ళు లేరు. లక్ష్మి ఉంటే చాలు, ఇంకే దేవుళ్ళు దేవతలు లేకపోయినా పర్వాలేదు కదండి. కానీ అలాంటి లక్ష్మీదేవి పక్కనే ఉన్నా కానీ నీకు ఆ లక్ష్మి మీద కూడా ఆసక్తి లేదు అని చెప్తున్నారన్నమాట. ఇది ఒక్కటి చదవండి మహాప్రభుజీ. ఇంకా హరే కృష్ణమాతాజీ, భగవానుడు తన అద్భుత కర్మల ద్వారా సాధింపగోరు ఫలము గాని ఆ కర్మలను నిర్వహింపవలసిన అవసరము గాని లేనే లేదని భగవద్గీత యందు తెలుపబడినది. అయినను జనసామాన్యమునకు ఒక ఉపమానమును నెలకొల్పుటకు అతడు కొన్ని మార్లు కర్మ నొరించుచుండును, అట్టి కర్మలు అద్భుతములై ఉండును. ఆ రీతిని అతడు పరమాద్భుతముగా వర్తించినను దేని చేతను అంటబడడు. నమాం కర్మాణి లిమ్మంతి, భగవద్గీత 4:14. అతడు స్వయం పూర్ణుడు. ఈ విషయమున అతడు వసగబడిన ఉదాహరణ ఏమనగా, లక్ష్మీదేవి సదా అతని సేవయందు నియుక్తురాలైను ఆ దేవదేవుడు ఆమె ఎడ ఆసక్తుడు కాడు. బ్రహ్మ వంటి గొప్ప దేవతలే అనుగ్రహ పాత్రులగుటకు లక్ష్మీదేవిని అర్పించుచుండ సహస్రశత లక్ష్మీదేవి గణముచే అర్పింపబడుచున్నను గోవిందుడు వారిలో ఎవరి ఎడను ఆసక్తుడు కాడు. భగవాను ఈ పరమోత్కృష్టమ దివ్యస్థితిని గూర్చి ఋషులు ప్రత్యేకముగా పేర్కొనిరి, అనగా భగవానుడు పుణ్యఫలముల ఎడ ఆసక్తుడయ్యేడి, సామాన్య జీవి వంటి వాడు కాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇదెవరండి, ఇవన్నీ ఎవరు స్తుతిస్తున్నారు, ఋషులు స్తుతిస్తున్నారు అనమాట. ఒక్కొక్కళ్ళు భగవంతుడిని ఒక్కొక్క విధంగా స్తుతిస్తున్నారు, ఆయన లక్షణాలని చెప్తున్నారు. బ్రహ్మదేవుడికి కూడా లక్ష్మీదేవి అవసరము, బ్రహ్మదేవుడు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే ప్రయత్నం చేస్తాడు. కానీ నీకు గోవిందుడు ఎవరంటే కృష్ణ భగవానుడికి సహస్ర లక్ష్మీలు, ఆ సహస్ర కోటి లక్ష్మీలు ఎప్పుడు సేవలు అందిస్తున్నా కానీ ఎవరిపైన భగవంతుడికి ఆసక్తి ఉండదు. ఆయన సహస్ర కోటి లక్ష్మీలతోని సేవించబడతాడని బ్రహ్మదేవుడే బ్రహ్మ సంహితలో ఒక శ్లోకంలో చెప్తాడండి. అంతమంది లక్ష్మీదేవులు భగవంతుడిని సేవిస్తూ ఉంటారు గోలోక బృందావనంలో, కానీ ఎవరి మీద ఆయనకి ఏ విధమైన ఆశ కానీ ఆసక్తి కానీ ఉండదు. లక్ష్మీదేవి అయినా ఒక సామాన్య భక్తులైనా కానీ ఒకే విధంగా చూస్తారన్నమాట భగవంతుడు. అంటే భక్తులని మీదనే ఆయనకి ఆసక్తి. మనకు ఆ బృందావనంలో అనేక మంది భార్యలు ఉన్నారు భగవంతుడికి, ఎవరు కూడా భార్య తన భోజనంతోనో మంచిగా ప్రేమగా మాట్లాడో ఆ తన రూపురేఖలతోనో లేకపోతే ఆయన్ని అనునయిస్తూనో ఏదో ఒక విధంగా ఆయన ప్రేమను పొందుతుంది. కానీ కృష్ణ భగవాన్ని ఏ భార్య కూడా ఏ విధంగానూ ప్రసన్నం చేసుకోలేకపోయింది, కేవలం భక్తి ద్వారానే ప్రసన్నం చేసుకుంది అన్నమాట. అదే విధంగా కృష్ణ భగవానికి గోలోక బృందావనంలో భక్తి ద్వారానే ఆయన్ని మనం ప్రసన్నం చేసుకోగలం, కానీ
ఒకవేళ మనం ఎంత గొప్ప ఐశ్వర్యాలు ఉన్నా మనం మన ఐశ్వర్యంతో అందంతోని లేకపోతే జ్ఞానంతోని తేజస్సుతోని వైరాగ్యంతో కానీ ఆయన్ని ఆకట్టుకోలేము. కేవలం భక్తితో మాత్రమే భగవంతుణ్ణి ఆకట్టుకోలేం. భక్తికి మాత్రమే ఆయన వశమవుతాడు, ఐశ్వర్యానికి కాదు అని ఇక్కడ ఋషులు మనకి చెప్తున్నారన్నమాట. మనందరికి ఏమంటున్నాడు, పుణ్య ఫలముల ఏడ ఆసక్తుడమయ్యే సామాన్య జీవుల వంటి వాడివి కాదు నువ్వు, నీకు ఎలాంటి ఫలితము అవసరం లేదు, ఎవరి మీద ఆసక్తి లేదని ఋషులు ఇక్కడ స్తుతిస్తున్నారండి భగవంతుణ్ణి. హరే కృష్ణ మాతాజీ, కామేశ్వరి మాతాజీ. ఎస్ మాతాజీ, హరే కృష్ణ. 2 మినిట్స్ సమ్మరీ. ఒక్కటే నిమిషం చెప్పేస్తాను మాతాజీ. మాతాజీ, బ్రహ్మదేవుడు ఇంకా మాయా ప్రభావితుడని అయ్యాడు అని అక్కడ తెలుసుకున్నాము. అంటే భృగు మహర్షి ఆయన ఏం చెప్తున్నాడంటే, పశ్చాత్తాపము చెందాలి, పశ్చాత్తాపం చెందుతున్నాము మరియు క్షమ అనేది చాలా ఇంపార్టెంట్ అని, శరణాగతి కావాలి అనేసి అనే విషయాన్ని మనము భృగు మహర్షి యొక్క ప్రార్థనలో తెలుసుకున్నాము. ఆ తర్వాత బ్రహ్మదేవుడు ప్రార్థించడం స్టార్ట్ అయింది దేవాదిదేవుని గురించి. జ్ఞాన సముపార్జన ద్వారా నిన్ను అర్థం చేసుకోలేము, అలా చేసుకున్నా గానీ అది కేవలం భౌతికమే అవుతుంది కానీ ఆధ్యాత్మిక కాదు అని బ్రహ్మదేవుడు ప్రార్థించడం జరిగింది. అదే కాకుండా భౌతిక ఇంద్రియాల ద్వారా కూడా భగవంతుని చూడలేము, మనం కేవలము భగవంతుని చూడగలగమంటే కేవలము మానసిక దృష్టి ఆధ్యాత్మిక దృష్టి ద్వారానే భగవంతుని తెలుసుకోగలుగుతామని చెప్పారు. అదేవిధంగా భక్తిలో స్థాయిని పెంచుకోవాలి, మనము భక్తిలో స్థాయిని పెంచుకుంటేనే భగవంతుడిని మనం చూడగలుగుతాము. అయితే అదే కాకుండా భగవంతుడు కనిపించలేదు, భౌతిక సృష్టికి బయట ఉన్నాడు, ఆయన భౌతిక జగత్తుకు కారణంగా ఉన్నాడు. అందుకనే మనము భగవంతుని తీసుకోవడం తెలుసుకోవడం చాలా కష్టతరము. కానీ నిరాకారవాదులు మాత్రం భగవంతుని నమ్మరు, వాళ్ళు అర్థం చేసుకోరు అని చెప్పారు. ఆ తర్వాత ఇంద్రుడు తన యొక్క ప్రార్థనలను దేవాది దేవుడితో చేస్తూ ఇట్లా పడికాడు, నీ చతుర్భుజ రూపము మాకు బాగా అలవాటైపోయింది, దాన్ని మేము చూసి చాలా ప్రసన్నలు అయ్యేవాళ్ళం ప్రతిసారి, కానీ ఇప్పుడు ఇక్కడ మీరు చూపించినటువంటి అష్టభుజ రూపం కూడా చాలా మాకు నచ్చింది, చాలా బాగుంది అన్న రీతిలో ఇంద్రుడు కూడా ప్రార్థనలు చేయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, అభక్తులు మరి నిరాకారవాదులు ఈ యొక్క విషయాన్ని ఎప్పుడు అమ్మరు, నమ్మరు, వాళ్ళకి అది ఇష్టం కూడా ఉండదు అని తెలుసుకున్నాము. అదేవిధంగా ఋత్విక్ల పత్నులు అంటే బ్రాహ్మణ పత్నులు కూడా ఇంకా దేవాది దేవుని గురించి ప్రార్థనలు చేయడం జరిగింది. వాళ్ళు ఒకటే విషయం ఏమంటే, దక్షిణ యజ్ఞం వల్ల నశించినటువంటి ఈ యజ్ఞ భూమి ఇదంతా కూడా నీ కమల నయనాల వల్ల చాలా పవిత్రం అయిపోయింది అని దేవాది దేవుని స్తుతించడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం తెలుసుకున్నాము, ఎప్పుడైనా కానీ ఆ టైంలో వాళ్ళు యజ్ఞాన్ని సక్సెస్ అయింది అని పశువులను బలి ఇచ్చేవారు, అది ఇచ్చిన బలి ఇచ్చిన పశువు కూడా మోక్షమే దొరికేది, మానవ జన్మ లభించేది, కానీ ఇప్పుడు మాత్రం అలాంటి బలి అనేది నిషిద్ధమైంది, అది మహాపాపమైనదని శ్రీల ప్రభుపాద వాళ్ళు కూడా మనకు వివరించడం జరిగింది. ఆ తర్వాత ఋషులు కూడా దేవాది దేవుడైనటువంటి దేవుణ్ణి ప్రార్థించడం సృష్టించడం ప్రారంభించారు. వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, సహస్ర కోటి లక్ష్మీలు ఉన్నటువంటి ఆయన, ఎప్పుడు కూడా లక్ష్మీదేవులతో చుట్టుముట్టి ఉన్నటువంటి ఆయన కూడా లక్ష్మీదేవిపై మోహము, అంటే లక్ష్మిపై మోహాన్ని ఎప్పుడు కలిగి ఉండడు. అందులో ఎన్ని ఐశ్వర్యాలు కానీ ఎన్ని వైరాగ్యాలు కానీ ఏమున్నా కానీ భగవంతుడిని ఆకట్టుకోలేము, కేవలము భగవంతుని భక్తి ద్వారానే మనము భగవంతుని పొందగలుగుతాము అనే విషయాన్ని తెలుసుకున్నాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా మాతాజీ ఈ సెషన్ లో? హరే కృష్ణ.